ఈ రోజు మనం ప్రత్యేకంగా ఈ రోజు అంటే ది బెస్ట్ గా పనిచేసే ఒక మంచి రెమెడీ ఉంది దేనిపైన అంటే నరాల బలహీనత ఈ రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ నవ్య గారు రెమెడీ వాడితే పూర్తిగా నరాల ద్వారా నమస్తే మేడం నమస్తే అండి మేడం నరాల బలహీనత ఒకప్పుడు ఏజ్ ఏజ్మెంట్ పెద్దవాళ్ళు మనం చూసేవాళ్ళు ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది సో ఈ రోజు అలాంటి వారికి ఈ రోజు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు ఇది ఒక జస్ట్ టూ అశ్వగంధ అశ్వగంధ అందరికి తెలిసే ఉంటుంది సో ఇది చాలా బెస్ట్ గా పనిచేస్తుంది అన్ని డిసీజెస్ లో ఇంక్లూడింగ్ నర్వ్ వీక్నెస్ లో కూడా ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ పాలు వేడి చేసుకుందాం అది నార్మల్గా ఆవు అన్న బఫెలో మిల్క్ అన్న తీసుకోవచ్చు ఆవు పాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది మనం ఎలా మిక్స్ చేసుకోవాలి మేడం రెండింటిని ఇది జస్ట్ మనం నార్మల్ గా పాలు బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్ లో వేసుకొని జస్ట్ మనం పౌడర్ వేసుకొని తీసుకోవడమే ఓకే మేం ఇలాగా టు టైమ్స్ మార్నింగ్ నైట్ తీసుకుంటే రిజల్ట్ బాగుంటుందండి అశ్వగంధ వల్ల ఎలా మనకి నరాల బలహీనత ప్రాబ్లం పోతుంది ఇప్పుడు అశ్వగంధలో విటమిన్ అని కెమికల్ కాన్స్టెంట్స్ ఉంటాయి అది మెయిన్ గా అంటే స్ట్రెస్ హార్మోన్ కార్టిసోన్ అని తెలుసు మనందరికీ సో దాన్ని తగ్గిస్తుంది అండ్ అనాల్జిస్ అనాల్జిసిక్ అంటే పెయిన్ రిలేటెడ్ అది అండ్ ఎనర్జెసిక్ లాగా పనిచేస్తుంది సో స్ట్రెస్ యాంజైటీ రెడ్యూస్ చేసి అండ్ పెయిన్ రిలేటెడ్ నర్వ్ పెయిన్స్ తగ్గించి సో ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట ఓకే మ్యామ్ యాక్చువల్లీ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో మనం ఇంత చూసేవాళ్ళం కదా అంటే అరికాల మంటలు కాళ్ళు పట్టేయడం ఇట్లాంటివన్నీ అంటే నరాల ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం చూసేవాళ్ళం ఇప్పుడు యంగర్స్ లో కూడా చూస్తాను ఎందుకు మేడం కామన్ గా ఎందుకు ఇలా వస్తాం ఇప్పుడు జనరల్ గా నర్వ్ వీక్నెస్ అంటే ఫస్ట్ వీక్నెస్ అంటే అది ఎలాగైనా రావచ్చు ఒకటి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వీక్నెస్ రావచ్చు ఇంకొకటి లేదంటే హార్ట్ రిలేటెడ్ ఏమైనా డిసీజెస్ ఉన్నా లేకపోతే డయాబెటిస్ అలాంటివి ఉన్నా కూడా వీక్నెస్ వస్తుంది విటమిన్ డెఫిషియన్ సిక్స్ అట్లాంటివి ఉన్న డెఫిషియన్సీ ఉన్నా కూడా వీక్నెస్ వస్తుంది కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ మినరల్ డెఫిషియన్సీ వల్ల వీక్నెస్ వస్తుంది సో ఫస్ట్ ఒక ఇది చాలా మందికి అపోహ ఉంటుంది జస్ట్ వీక్నెస్ అంటే ఏమన్నా వాళ్ళకు వీక్నెస్ అనిపిస్తే నరాల వీక్నెస్ అని అనుకుంటారు అది కాదు ఫస్ట్ వాళ్ళకి వీక్నెస్ ఏంటని ప్రాపర్ గా తెలుసుకోవాలి ఇప్పుడు చెప్పాం కదా బ్లడ్ తక్కువ ఉంది అవన్నీ చూసుకుని తర్వాత అవి అవన్నీ ఏం లేవు థైరాయిడ్ లేదు డయాబెటీస్ లేదు లేవు అంటే అప్పుడు ప్రాపర్ గా టెస్ట్లు ఉంటాయి స్కాన్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్రేస్ అవన్నీ చూసి అసలు ప్రాబ్లం ఏంటి అని ఇప్పుడు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి న నరాల వీక్నెస్ అంటే ఇప్పుడు బ్రెయిన్లో ఏమైనా క్లాట్స్ ఉన్నా కూడా ఆ నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు అదే ఆ నర్వ్ దేనికైతే సప్లై చేస్తుందో వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు లోవర్ లిమ్స్ అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా లేకపోతే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ ఉంటాయి కదా అవి బోన్స్ మధ్యలో కంప్రెషన్ అయ్యి అలా ఏమైనా అయితే సయాటిక్ అట్లా రావడం వాటి అదైతే ఏదైతే సప్లై చేస్తుందో వాళ్ళ వాటి వీక్నెస్ ఉంటుంది మేడం అంటే మనం పాలలోనే మిక్స్ చేసుకోవచ్చా లేకపోతే వాటర్ లో గానీ ఇట్లా దేంతో మిక్స్ చేసుకుని మనం తాగవచ్చు అంటారు పాలు అనేది మంచి అనుపానం అంటే ఒక మంచి వెహికల్ లాగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో అనుపానం అంటారు దాంతో తీసుకుంటే యాక్షన్ ఫాస్ట్ ఉంటుంది ఇప్పుడు పాలు తీసుకోలేని వాళ్ళు ఇది వాటర్ తో తీసుకోవచ్చు లోపం వాటర్ తో మేడం మన ఈ రెమెడీ కాకుండా ఈ రెమెడీ తో పాటు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటే నరాల వాళ్ళ ప్రాబ్లం అంటే ఇప్పుడు యంగర్స్ లో వస్తుంది కదా ఈ ప్రాబ్లం యంగర్స్ లో రాకుండా మనం చూసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ గా నర్వ్ వీక్నెస్ అంటే ఫస్ట్ నర్వ్ సెల్ డామేజ్ వల్ల స్టార్ట్ అవుతుంది సో అది అలాంటి అలా కాకూడదు అంటే విటమిన్ బి వన్ ఉంటాయి కదా అవి బి వన్ బి సిక్స్ బి ట్వెల్వ్ నర్వ్ సెల్స్ ఉంటాయి కదా దాని గ్రోత్ ప్రమోట్ చేస్తుంది అండ్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది సో అవి దేంట్లో దొరుకుతాయి అంటే మనకు ఇప్పుడు పొట్టు తియ్యని రైస్ అంటే బ్రౌన్ రైస్ అవి ఉంటాయి కదా అవి వీటిలో అండ్ బీ సిక్స్ అంటే ఇప్పుడు బనానాస్ దొరుకుతాయి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అది నర్వ్ సెల్ అనేది గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది సో అది మనం ఫిష్ ఫిషెస్ లో ఉంటాయి అండ్ నాన్ వెజ్ దీంట్లో బీ ట్వెల్వ్ ఎగ్స్ దాంట్లో అన్నీ ఉంటాయండి మేడం ఈ రెమెడీని ప్రిపేర్ చేస్తున్న రెమెడీని అందరు తీసుకోవచ్చండి పిల్లలు అయితే కొంచెం తగ్గించి తీసుకోవాలి పెద్దలు అయితే త్రీ టు ఫోర్ గ్రామ్స్ పాలలో కలిపి తీసుకోవచ్చు అండ్ ఇది నరాల వీక్నెస్ అనే కాదు ఇప్పుడు జనరల్ గా ఒక సామెత ఉంది కదా పేరు లేని వ్యాధికి అని అన్నిటికీ పనిచేస్తుంది స్ట్రెస్ రిలేటెడ్ అయినా మెమొరీ బూస్టర్ అయినా నవ్ రిలేటెడ్ అన్ని దాంట్లో పనిచేస్తుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ నర్వ్ వీక్నెస్ కి ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే దేనివల్ల వస్తుంది అంటే థైరాయిడ్ అన్న ఉండొచ్చు డయాబెటీస్ అన్నా ఉండొచ్చు మనం డయాబెటీస్ ఎక్కువ అన్కంట్రోల్ అయ్యి కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ చూస్తుంటాం కదా డయాబెటీస్ న్యూరోపతి అని అంటే నర్వ్స్ ఎఫెక్ట్ చేస్తుంది అది కాజ్ ఏంటో రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒబెసిటీ ఇవన్నీ ఇంకా ఇన్సామ్నియా నిద్ర లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా గా ఎఫెక్ట్ చేస్తుంది సో ప్రాపర్ గా కాజ్ అనేది ఏంటి కనుక్కొని అది ట్రీట్మెంట్ తో పాటు ఇది యూజ్ చేయొచ్చు మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడైతే మనం అయితే బాల ఆల్రెడీ కాగినాయి మేడం దీన్ని మనం తీసుకుందాం మేడం అంటే ఒక త్రీ టు ఫోర్ గ్రామ్స్ ఓకే మేడం మేడం ఎంత మిల్క్ మనం తీసుకోవాలి ఒకసారి మనం తీసుకునేటప్పుడు మిల్క్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చండి ఓకే మేడం మన కెపాసిటీ బట్టి మేడం పెద్దలు ఆల్రెడీ మీరు పొద్దున సాయంత్రం తీసుకోవాలన్నారు అంటే పెద్దలకైతే అంటే ఈ మీరు చెప్పిన ఇప్పుడు ఆస్పోన్ అని చెప్పారు కదా పెద్దలైతే తీసుకోవచ్చు చిన్న ఒకవేళ ఇన్ కేస్ చిన్నపిల్లలకు ఉంది చిన్నపిల్లలు ఎంత తీసుకోవచ్చు అంటే చిన్నపిల్లలకు జనరల్ గా నర్వ్ వీక్నెస్ అని అట్లా ఉండకపోవచ్చు కాస్ చూసుకోవాలి వాళ్ళలో కూడా విటమిన్ డెఫిషియన్సీ అలా ఏమి ఉండొచ్చు దానికి కూడా తీసుకోవచ్చు వన్ టు టూ గ్రామ్స్ మిల్క్ తో పాటు తీసుకోవచ్చు మేడం ఇప్పుడు నరాల బాధ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉన్నాయి కదా అది ఒకటి విటమిన్ బి వన్ బి సిక్స్ బి ట్వెల్వ్ ఇవన్నీ విటమిన్స్ ఉంటాయి ఇవి మెయిన్ గా నర్వ్ సెల్ గ్రోత్ కి హెల్ప్ఫుల్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం తీసుకున్న అశ్వగంధలో ఈ అంటే ఈ మనకు కావాల్సిన విటమిన్స్ మొత్తం అంతే అంటారు అవునండి ఇండైరెక్ట్ గా ఉంటుంది అండ్ చెప్పాం కదా ఇందాక యాంటీ అనాలజిసిక్ అంటే పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ చేసి రసధాతు అనేది ఆయుర్వేదంలో ఉంటుంది ఆ ధాతు అది గ్రోత్ ఉంటే అన్ని ధాతుస్ బాగుంటాయి దాంతో పాటు బాడీ అనేది హెల్దీగా ఉంటుంది మేడం ఇలా తీసుకోవాలి బయటపడాలంటే ఇలా డైలీ అంటే డిపెండింగ్ ఆన్ డిసీజ్ ఒక వీక్ టు ఫిఫ్టీన్ డేస్ తీసుకోవచ్చు అండి ప్రాపర్ మెడికేషన్ తో పాటు ఇది తీసుకోవాలి తర్వాత మళ్ళీ బంద్ మనం తర్వాత బంద్ వచ్చి ఇది నార్మల్ గా రసాయనం లాగా డైలీ కూడా తీసుకోవచ్చు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దీంతో దీంతో ఇంకేంటి ఏజింగ్ యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది ఓకే మేడం వృద్ధాప్యం తొందరగా రాకుండా అలాగ అన్నిటికీ చేస్తుంది సో డైలీ కూడా వాడొచ్చు దీంతో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు టోటల్ నరాల బలహీనతకే కాదు ప్రతి అంటే మనకు వచ్చే ప్రతి డిసీజ్ నుంచి మనం అంటే ఈ రెమెడీ యూజ్ చేస్తే అన్ని రకాల డిసీజ్ ని మనం తొలగించుకోవచ్చు అంటారు ఓకే మేడం ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం అయితే చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు ఇప్పుడు ఇది చేసాం కదా ఈ పౌడర్ కలిపిన పాలు ఇవి డైలీ తాగితే కంపల్సరీ నరాల వీక్నెస్ అనేది తగ్గుతుంది అట్లీస్ట్ వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ అని యూస్ చేయాలి మేడం ఈ రెమెడీని అయితే కంపల్సరీ మన ప్రేక్షకులకు నరాల బలహీనత ప్రాబ్లం కాదు అంటే మిగతా ప్రాబ్లమ్స్ గురించి గురించి కూడా మనం బయటపడతామని తెలియజేశారు కదా కంపల్సరీ మన ప్రేక్షకులు కంపల్సరీ రెమెడీని పాటిస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే బయటపడతాయని ఆశిద్దాం మేడం థ్యాంక్ యూ